వెల్కమ్ టు ప్రాజా ప్రశ్న జవాబు. నేను మీ అనుష. గుడివేడ ఆ పేరు వింటేనే టీడీపీలో ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. అది కొంత నెగిటివ్గా మరికొంత పాజిటివ్గా. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలి అని టీడీపీ పట్టుదలతో ఉంది. ఆ మిషన్లో భాగమైన నేత శ్రీ వెనిగండ్ల రాము ఇవాళ మన గెస్ట్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సాఫ్ట్వేర్ వ్యాపారం చేసుకుంటూ అమెరికాలో చక్కగా సాఫ్ట్ గా ఉంటూ ఏంటి అనుకోకుండానా లేకపోతే అనుకునేనా గుడివేడ హార్డ్ కోర్ పాలిటిక్స్ కి ఎదురెళ్తున్నారు, ఏంటి మీరు తట్టుకొని నిలబడగలను అనుకుంటున్నారా? తట్టుకుని నిలబడేంత నిలబడలేనంత కష్టమేం లేదండి. గుడివాడతో నా అనుబంధం ఎప్పుడు మిస్ అవ్వలేదు. మొదటి నుంచి నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, వచ్చిన ప్రతిసారి మాక్సిమం ఇక్కడే ఉన్నాను. ఇక్కడి నుంచి తిరుగుతూ ఉండేవాడిని. అండ్ గుడివాడలో నాకున్న ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. అలాగే అనుబంధం మా బాబాయ్ గారు అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద సర్కిల్ ఉంది. మాదంతా ఉమ్మడి కుటుంబం అండి. సో అదొకటి, ఇప్పటికీ కలిసే ఉంటాం. బాబాయ్ గారు మొన్నే చనిపోయారు. ఫైనల్లీ అందరూ అయిపోయినా కానీ ఇంకా నేను మా తమ్ముడు మీ ఇద్దరం ఇంకా కలిసే ఉంటాం. అంటే ఆస్తులు కూడా డివిజన్ ఏమి లేదు. ఎవరు ఎవరిని సంపాదించింది, ఎవరు ఎవరి పేరు మీద ఉన్న ఆస్తులు కూడా అలాంటివి కూడా ఏమి డిఫరెన్సెస్ లేవు మాకు పూర్తిగా. అవును, యుఎస్ లో ఇంకా వ్యాపారాలు ఉన్నాయా? మొత్తం వైండ్ అప్ చేసేసారు, ఇక్కడికి వచ్చేసారా పర్మనెంట్ గా? నేను పర్మనెంట్ గా వచ్చానండి. వ్యాపారాలు అయితే నేను దాంట్లో పార్ట్నర్ కింద ఉన్నాను, కానీ దీంట్లో సైలెంట్, జస్ట్ లైక్ ఎన్ ఇన్వెస్టర్ నాకు. ఇప్పుడు కొత్త సీఈఓని తీసుకొచ్చాను. అండ్ హీ హాస్ టేకెన్ ఓవర్. మొన్న 2 మంత్స్ బ్యాక్ వెళ్ళి ఆయనకి ఛార్జ్ ఇచ్చేసి వచ్చాను అన్నమాట. సో నౌ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే చూసుకుంటాడు మొత్తం అంతా. సో తను ఐఐటి గ్రాడ్యుయేట్ అండ్ డెల్లకి సిటీఓ కింద పనిచేసింది. సో ఆయన తీసుకుని హీ లైక్డ్ అస్. మన మా కమరాడరీ నచ్చింది బాగా. అండ్ కూర్చుని మాతోటి ఒక 6 మంత్స్ వర్క్ చేసాము. హీ లైక్డ్ ఇట్ సో మచ్. అండ్ ఆయన వచ్చేసరికి నేను ఇంకా వదిలేసి వచ్చాను, సీఈఓ కింద రిజైన్ చేసి వచ్చాను. అవును, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల స్టోరీస్, అసలు నిజమేంటి? నిజమేంటి అనే దానికి ఏం లేదండి. మీ ఇద్దరం క్లాస్మేట్స్, వి లైక్డ్ ఈచ్ అదర్ అండ్ వి గాట్ మ్యారీడ్. మాకిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం. మీ ఇద్దరంకి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ముందు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకోలేదు? మీ పేరెంట్సా, వాళ్ళ పేరెంట్సా? ఇద్దరు ఒప్పుకోరు కదండి ఆటోమేటిక్ గా. అదేం ఒకళ్ళు కాదు. అవును, ఎందుకని ఎందుకు ఒప్పుకోలేదు? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోలేదు దాంట్లో అంతే. సో ఆ తర్వాత నుంచి కాదు, ఇప్పుడు మా ఫ్యామిలీస్ రెండు వెరీ క్లోజ్ ఫ్యామిలీస్ టుగెదర్ బేసిక్గా. వాళ్ళ మా వైఫ్ వాళ్ళ మేనమావల దగ్గర నుంచి అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్సే కాకుండా మేనమామలు, పెదనాన్నలు అందరూ చాలా క్లోజ్గా ఉంటారు నాకు. చాలా చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళ కుటుంబంలో జరిగే అన్ని నాతో డిస్కస్ చేసుకుంటాను. అంత క్లోజ్గా ఉంటారు. అలాగే మా ఇంటి వైపు నుంచి కూడా మా వైఫ్ తోటి అలాగే ఉంటారు. బాగా చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది తను కూడా. అండ్ మా గ్రోత్లో షీ హాస్ బీన్ ఎ బిగ్ పార్ట్. రాజకీయాల్లో ఎవరు అవునన్నా కాదన్నా క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా కీలకం. ఆ రకంగా చూస్తే నీవి రెండు ప్రాధాన్యమున్న సామాజిక వర్గాల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది మీకు. ఇది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? అవునా కాదా అనే దానికంటే దీంట్లోకి ఇప్పుడు మనిషి నేనైతే మనిషి కింద దిగానండి. ఒక మనిషి కింద నేనేం చేయగలను నా గుడివాడికనే ఉద్దేశంతో నేను దిగాను. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చేదాకా క్యాస్ట్ అనే దాని గురించి మాట్లాడటం కానీ దాని గురించి ఆలోచన కానీ నాకు ఉండేది కాదు. చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళం బేసిక్గా. నాకు మేము మాలో ఎక్కడా ఏమీ తేడాలు కనపడేవి కాదు, మా ఫ్యామిలీస్లో కూడా కనపడేవి కాదు. కానీ రాజకీయాల్లోకి రాకముందు మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేకపోతే సమాజం నుంచి కానీ బంధువుల నుంచి కానీ ఎక్కడా మీరు డిస్క్రిమినేషన్ ఫేస్ చేయలేదా? లేదండి. ఐ కెన్ సే ఇట్ ఆనెస్ట్లీ. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఉంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఎంత 2 మంత్స్లోపే, 2-3 మంత్స్లోపే వన్స్ నేనేంటో తెలిసిన తర్వాత వాళ్ళందరూ పూర్తిగా నన్ను మోర్ దాన్ ఫ్యామిలీ మెంబర్ నేను చెప్తాను మీకు నిజంగానేది.
నేనైతే కనుక మా అత్తగారు అయితే కొడుకు కింద భావిస్తారు, వాడికి ముగ్గురు కూతుర్లు. నేను కొడుకు కింద భావిస్తాను, పెద్ద కొడుకు కాదు, ఏకైక కొడుకు కింద భావిస్తుంది. మళ్ళీ ముగ్గురు ఉంటారు కదా. ఈ క్వశ్చన్ మిమ్మల్ని కాదండి, యాక్చువల్గా నేను మీ వైఫ్ను కూడా అడగాలి. మా వైఫ్ని అడిగినా కానీ యా చెప్తారు గ్యారంటీగా. మా అత్తగారిని అడగచ్చు మీరు కావాలంటే. సో చాలా ఇదిగా ఉంది. అయితే ఇప్పుడు క్యాస్ట్ అనేదాన్ని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తే నా దృక్పథం మారింది కొంచెం. క్యాస్ట్ అనేది ఒక మీన్స్ ఆఫ్ కనెక్ట్ కింద ఉంది. అంటే రకరకాలుగా కనెక్ట్ అవుతారు కదా పీపుల్, అలాగే క్యాస్ట్ అనేది కూడా ఒక దాని కింద ఇక్కడ ఈ సమాజం యాక్సెప్ట్ చేసేసింది. సో అంతవరకే తీసుకుంటాను కానీ అంతకు మించి వేరే రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఎక్కడ లేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఎలాంటి డిఫరెన్స్ చూసారు అంటే ఈక్వేషన్స్ అన్నారు కదా మీరు, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నారు కదా. క్యాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్లీ వర్కింగ్ ఇక్కడ పొలిటికల్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆర్ డెఫినెట్లీ వర్కింగ్. అసలు అవును, వ్యాపారం చేసుకుంటూ సడన్ గా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీరు? అంటే చంద్రబాబు గారు పిలిస్తే వచ్చారా, లేకపోతే లోకేష్ గారు పిలిస్తే వచ్చారా, మీరంతటా మీరు వచ్చారా? నాకు తెలుగుదేశం పార్టీ తోటి మొదటి నుంచి అనుభవం ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కూడా అయినప్పుడు కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళమే. అదంతా తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎవరికి కొడాలి నాని గారికి అవునుకున్నది. ఇప్పుడు సో ఇలా సపోర్ట్ చేసుకుంటే వచ్చిన వాళ్ళమే. సో ఆ దీనిలో నడుస్తున్నాము. తర్వాత ఈ మధ్యకాలంలో మేజర్గా ఏమైందంటే, నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి, సేమ్ థింగ్ మేబీ రిపిటేషన్ కానీ ఉండొచ్చు. కాకపోతే గుడివాడ అనే దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంటర్మరా గారి నియోజకవర్గం నా ఊరు ఓకే, నా ఊరు. ఇప్పుడు నా ఇంటి పేరు అలాగో, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఒకసారి చూసుకున్నారు అనుకోండి, మీరు రెండు థింగ్స్ మీరు మార్చుకోలేరు ఎప్పుడు జీవితంలో. ఒకటి ఇంటి పేరు, ఓకే, రెండు మీ ఊరి పేరు. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు ఏ కంట్రీ వెళ్ళి ఆ సిటిజన్షిప్ తీసుకున్నా కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మారదు. మీరు వేరే కంట్రీ సిటిజన్ అయిపోవచ్చు కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మారదు. ఎప్పుడైనా కానీ గుడివాడే ఉంటుంది. సో అలాంటి ఊరి గురించి మనం చెప్పుకోగలిగినప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీరు అంతే గర్వంగా చెప్పుకోగలుగుతున్నారా? లేకే కదండి, నా ప్రాబ్లం అదే. ఆ గర్వంగా ఫీల్ అవ్వలేక అందుకే ఇంట్రడక్షన్ లో కూడా నేను కొంచెం పాజిటివ్ గా కొంచెం నెగిటివ్ గా అనాల్సి వచ్చింది. కొంచెం పాజిటివ్ గా అనేది ఒకప్పుడు బాగా విపరీతమైన పాజిటివ్ ఉండేది, ఇప్పుడు భయంకరమైన నెగిటివ్ గా ఉంది. అంటే మన పేరు చెప్పుకోవాలని గుడివాడ మాది అని చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గుపడే టైంలో ఉన్నాం. బేసిక్ గా చాలా కష్టం అవుతుంది. ఎందుకండి, ఏ విషయాలను చూస్తే మీకు సిగ్గుపడాల్సి వస్తుంది? అంటే మినిమం మానవత్వ విలువలు లేని మనుషులు ఎలా ఎన్నుకున్నారు అనే దాని మీద ప్రతి ఒక్కరికి అదే క్వశ్చన్ కదండి. గుడివాడ అనగానే ఏం గుర్తొస్తుంది? బూతులు గుర్తొస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఇంటర్ అమరావు గుర్తొచ్చేవాడు, బూతులు గుర్తొస్తున్నాయి. మనిషి గుర్తురాడు మీకు. ఆ బూతులు మాట్లాడే మనిషి ఏదో తనేదో మొత్తానికి ఎలాగోలా ఫేమస్ అవుతున్నానని ఆయన అనుకుంటాడేమో కానీ తన మాట్లాడే బూతుల వరకే గుర్తొస్తాయి మనకి. ఆ మనిషిని ఎవరు గుర్తుపెట్టుకోవాలని కూడా అనుకోరు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎలా మాట్లాడకూడదు అనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక మనిషి ఎలా మాట్లాడకూడదు అనేదానికి కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు అండి. ఎమ్మెల్యేనే అవసరం లేదు, ఒక సామాన్య మనిషి అయినా కానీ అలా మాట్లాడకూడదు. అట్లాంటి మాటలు మనం వినాల్సి వచ్చింది దురదృష్టం. సో ఈ బాధ చూడలేక ఒకసారి బాబు గారు అదే టైంకి ఏదో పని మీద రమ్మంటాం జరిగింది. నన్ను ఇద్దరు మాట్లాడుకుంటుండగా వెళ్ళి పని చేసుకోమని చెప్పారండి. ఆయన కూడా గట్టిగా చెప్తా ఉన్నారు, అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటర్నెట్. నేను కూడా ఏదో టికెట్ ఇవ్వండి నాకు, నేను వెళ్ళి పని చేసుకుంటాను అనే ఉద్దేశం నేను అడగలేదు ఆయన్ని. సార్ నేను వెళ్ళి పని చేస్తాను, ఎంతవరకు చేయగలను అనేది చూస్తాను. ఎంతవరకు ఎందుకంటే నేను కంఫర్టబుల్ లేదో కాదో కూడా తెలియాలి కదా నాకు కూడా అనే ఉద్దేశం. మీరు కంఫర్టబుల్ అనుకున్నప్పుడు నన్ను పిలవండి అని చెప్పాను ఆయనకి. నాకు అనిపించిన వెంటనే నేను ఏదో ఏ పని అయినా చేసేయటం అలవాటు ఎక్కువ కాలం ఆగకుండా. సో ఇది అడగగానే ఆయన కూడా రమ్మన్నారు. నేను డిసెంబర్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తా కూర్చున్నాను.
రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాం, మీకు తెలిసే ఉంటుంది. సో అదొక్కటే రీజనా, ఇంకేమన్నా గుర్తించారా మీరు గుడివాడలో పాలిటిక్స్ లోకి రావడానికి? అదొకటి. గుడివాడ అంటే ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సింది అనేది నా అభిప్రాయం బేసిక్. ఎందుకంటే నేను ఇక్కడ ఇక్కడ చదువుకున్నాను, ఏ రకంగా చూసుకున్నా కానీ అప్పుడు ఎలా ఉందో, నేను చిన్నప్పుడు ఊరు ఎలా ఉందో అదే ఉంది. ఇంకా అప్పటికి ఏమాత్రం తేడా లేకుండా, అంటే ఎప్పుడో రామారావు గారు టైంలో జరిగిన కొద్దిపాటి అభివృద్ధి అది అంతవరకే ఉందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన కొత్తగా కట్టడాలు కానీ, కొత్తగా చేంజెస్ కానీ, కనీసం డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదీ లేదు. గత 20 ఏళ్ళ నుంచి అయితే రోడ్లు వేసిన పాపాన్ని ఎప్పుడు పోలేదు. పిన్నంనేని వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే అనుకుంటా కదా గుడివాడకి, ఆ తర్వాత వేసినట్లేరు అసలు? పిన్నంనేని వెంకటేశ్వరరావు చేసిన అభివృద్ధి కొంత ఉంది. అలాగే సీతాదేవి గారు కూడా ఇప్పుడు మనకి గుడివాడకి కాకపోయినా ఇప్పుడు గుడ్లవల్లేరు మండలం అండ్ నందివాడ మండలం ఈ రెండు అప్పుడు ముదినేపల్లి కింద వచ్చాయి. అక్కడి నుంచి ఆవిడ చేసిన అభివృద్ధి ఉంది. ఇప్పటికి వెళ్తే వాళ్ళిద్దరు పేర్లు ఏం పడితే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ తర్వాత చేసింది ఏం లేదండి. ఇప్పుడు ఇవాళకి ఇద్దరు పిన్ననేని వెంకటేశ్వరరావు వేసిన రోడ్లు లేదు సీతాదేవి గారు వేసిన రోడ్లు, అవి తప్పితే ఇప్పటిదాకా మళ్ళీ అభివృద్ధి కాదు, అసలు ఆలోచన కూడా లేదు. ఒక మోస్తరు వర్షం పడితే సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఖచ్చితంగా వినబడే పేరు ఏంటంటే గుడివాడ బస్ స్టాండ్. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదండి. థ్యాంక్స్ అండి, గమనించారు. అప్పుడైనా కానీ కొంచెం నీళ్లు ఉండేవి, ఇప్పుడైతే మోకాళ్ళు అవుతుంది. బస్ స్టాండ్లోకి వెళ్తే బస్సులు లోనికి వెళ్ళే పరిస్థితే లేదు. మన అంటే మేధావులు రాజ్యం వెళ్తే ఎలా ఉంటుందో మీకు చూపించాలంటే ప్రస్తుతం పడే ప్రాబ్లం ఏమో బస్ స్టాండ్. ఓకే, పక్కనే గారాజ్ ఉంటుంది కదా, డిపో అంటారు, ఏపీఎస్ఆర్టీసీ డిపో. మన మహామేధావి బేసిక్గా దీంట్లో ఏం చేస్తున్నాడంటే డిపోని బిల్ చేస్తున్నాడు, ఇది ఆపేసి కూర్చుని ఉన్నారు. జనాలు ఇబ్బంది పడేదాన్ని ఆపేసి అవతల పక్క వెనుకున్న డిపోని డెవలప్ చేసి నేను ఏదో చేసేస్తున్నాను చూపిస్తాను ట్రై చేస్తూ ఉంటానమాట. దాని తర్వాత ఇది అంటారు. అది ఇది ఎప్పుడు వచ్చింది, దాని తర్వాత అనేది ఎప్పుడు జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు. ప్రధానంగా ఇవి కాకుండా రోడ్లు బస్ స్టాండ్ కాకుండా గుడివాడలో మీరు గమనించిన ప్రాబ్లమ్స్ ఏంటి? అత్యంత ప్రధానమైన సమస్య మంచినీరు అండి. మంచినీరు ఈ రోజుకి అవైలబిలిటీ లేకుండా ఉంది. ఓకే, అమృత్ స్కీమ్ కింద పైపులు వేసి చాలా చోట్ల పెట్టేసి ఉన్నాయి. అయినా కానీ ఓకే, మనకి ట్యాంకర్లు దిపితే పబ్లిసిటీ వచ్చిందని చెప్పి ట్యాంకర్లో ఆయన సొంతే కాదు, జనాలు గమనించాల్సింది ఏంటంటే ఆయన బొమ్మలు వేసుకుని మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు వెళ్తూ ఉంటాయి. మున్సిపల్ వాళ్ళు పే చేస్తున్నారు. నాకు పేమెంట్ లేకుండా ఫ్రీగా నేను చేస్తానంటే నాకు వాటర్ ఇవ్వాల. అవును, మీరు అంతకుముందు పంపించేవాళ్ళు కదా కొన్ని ఏరియాస్లోకి. నేను నియోజకవర్గంలో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని ఏరియాస్కి మీరు ట్యాంకర్స్ పంపిస్తున్నారు అని. పంపిస్తున్నాను అని పంపించాను. ఎందుకు పంపించట్లేదు మీరు? దాంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. ఇప్పుడు మున్సిపాలిటీ డజంట్ గివ్ ఇట్, ఎందుకంటే వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ నుంచి. సో వాళ్ళు ఇవ్వను అని చెప్పి వాళ్ళు ఇవ్వకూడదండి మేమని అనే ఉద్దేశంతో ఉన్నారు. సరే అని చెప్పి నేను బయట ప్రైవేట్ పర్సన్స్ దగ్గర నేను తీసుకుంటాం మొదలెట్టేవాట. అక్కడ వాళ్ళకి భూగర్భ జలాల సమస్య అని ఇదని అదని ఏదో ఒకటి పెట్టేసి ఎవరో కంప్లైంట్ కూడా చేయలే, వాళ్లే సుమోటోగా తీసుకుని అక్కడ కూడా ఆపించారు. ఎక్కడ తీసుకుంటున్నానో వాళ్ళది మూపిస్తానికి రెడీ అయ్యారు, మూపించారు. సరే, మిమ్మల్ని ఇవ్వనివ్వకుండా చేశారు, మరి వాళ్ళైనా మున్సిపాలిటీ అయినా వాటర్ ప్రజలకు అందిస్తోందా సకాలంలో అందరికి? ట్యాప్ వేస్తే సరిపోయేదండి. దాంట్లోకి చాలా మున్సిపాలిటీ వరకు చూసుకుంటే కనుక ఆల్రెడీ చాలా పైప్ లైన్స్ చేసేసి ఉన్నాయి. వాటి నుంచి జనాలకి ట్యాప్స్ ఇవ్వటమే ఇది, అది చేయరు. ఎందుకంటే ఈయన ట్యాంకులు తిరుగుతుంటే ఈయన సప్లై చేస్తున్నట్టు ఉంటుందా, నేను బొమ్మలు వేసుకుని తిరుగుతున్న ట్యాంకులు. అలాగే మిగతా చోట్ల చూస్తుంటే ఊళ్ళల్లో చూస్తుంటేనేమో చాలా ఊళ్ళల్లో నాకు వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటారు వాటర్. ఇప్పుడు వాటర్ ఏం చేస్తారంటే కాలువలు వచ్చినప్పుడు చెరువుల్లోకి పెట్టేసి చెరువుల్లోంచి ఫిల్టర్ చేపించి ట్యాంక్ ఎక్కించి పంపిస్తున్నాం. ఆ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది.
ఓకే అంటే ఫిల్టరింగ్ సిస్టమ్ పూర్తిగా పోయింది. ఆర్డబ్ల్యూఎస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. గుడివాళ్ళు అయితే కనుక ఆ డిపార్ట్మెంట్ ఒకటి ఉందనేది ప్రజలు మర్చిపోయారు పూర్తిగా. ఫెడరల్ అవ్వక వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెరువు నుంచి డైరెక్ట్ గా వాటర్ పైకెక్కించి అని మురికి నీళ్లు. ఇది పోల్కొండ మేజర్ పంచాయతీ అండి. దాంట్లో బ్లీచింగ్ కూడా లేకుండా ఓకే ఆల్రెడీ వాసన వచ్చే వాటర్ను సప్లై చేస్తున్నారు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఇది ఒకసారి చూసుకోండి ఎలా ఎలా ఉంది అనేది. ఏంటండి ఈ రంగులో ఉంది వాటర్? ఇది వాటర్ డైరెక్ట్ గా పైపుల్లోంచి వస్తుంది అండి. అలాంటి వాటర్ సప్లై చేస్తున్నారు. ఎలా వాడుకుంటున్నారండి దాన్ని? దేనికి పనికి వస్తే మీరు కనీసం అంట్లు కడగడానికి పనిచేయదు, స్నానం చేయడానికి పనిచేయదు, కనీసం గొడ్లకు పెడతానికి కూడా పనిచేయదు వాటర్. అవి అంతట దారుణమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు గుడివాడ. మీరు అదొకటి అర్థం చేసుకోవాలండి. ఒకవేళ టీడీపీ వచ్చే ఎలక్షన్ లో అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు గుడివాడకు అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ రావాలనేది నా ముందు అభిప్రాయం. జనాలు కూడా ఓకే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఇది నాకు బేసిక్ నెసెసిటీ, ఇది నాకు మినిమం కావలసిన విషయం, మీరు చేయాల్సిందే అనేది వాళ్ళు అడిగేటట్టుగా చేస్తానండి. ఫస్ట్ వాళ్ళకి నేను ముందైతే అనుకునేది అది. ఎందుకంటే ఇవాళ వస్తుంది ప్రభుత్వం, దాంట్లో చేస్తాము, రేపు ఏమవుద్దో తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏమవుద్దో ఎవరికి తెలియదు. సో అడగటం మొదలవకపోతే వాళ్ళు కనీసం మర్చిపోతున్నారు అన్నమాట. అది ఒకటి ప్రధానంగా నేను అనుకునేది. రెండు రోడ్లేటు మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా రకరకాల చాలా సమస్యలు ఉన్నాయండి. మీ ప్రధానమైన మూడే మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. మంచినీటి సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, ఇంకా సమస్యలు చెప్పుకుంటా పోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది మనకి మర్చిపోయాం కానీ పూర్తిగా దాని గురించి. ఎస్పెషల్లీ గుడివాడ చుట్టుపక్కల ధాన్యాగారం లాగా ఉండదు దక్షిణ భారతదేశం. అసలు ఎందుకండి మీ నియోజకవర్గంలో ఒక మండలం హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నందివాడ. కానీ మీకేంటండి మీ నియోజకవర్గానికి ఈ గత ఏంటండి? రోడ్లు సరిగ్గా ఉండవు, వాటర్ సరిగ్గా ఉండవు, బస్ స్టాండ్ సరిగ్గా ఉండవు. అంటే ఒక చేసే ఉద్దేశం కూడా ఉండాలండి దాంట్లో. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏం చేయాలి, ఏం చేసుకోవచ్చు, ఇలా ఎందుకు బతకాలి ప్రజలు అనేది మన జనాలు అంటే ఉండే ప్రజలు అనుకునే వ్యక్తి ఆ మాత్రం విజన్ ఉండాల్సిన వ్యక్తి బేసిక్గా మినిమం. అది ఇప్పుడు అది లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంతే ఉంటదేమో అనే ఉద్దేశంతో నడుస్తూ ఉంటుంది. అందాక ఎందుకంటే మొన్న మధ్యే రాంచీ వెళ్ళాను. అది చాలా బ్యాక్వర్డ్ స్టేట్ అనేది. నేను సీఎం గారితో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ మామూలుగా మీ రోడ్లు భలే ఉన్నాయండి అన్న. ఆయన అసలు ఆశ్చర్యంగా చూశారు, ఈ రోడ్లే బాగున్నాయి అంటున్నారా మీరు అని. నిజంగానే బాగున్నాయి. ఎందుకంటే అట్లీస్ట్ గతుకులు లేవు, నీళ్ళు ఎక్కడ నిలవట్ల, వాన పడుతుంది, నీళ్ళు ఎక్కడ నిలవట్ల, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా నీట్గా ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ గత ఏంటండి దీంట్లోకి? అసలు రోడ్డు మీద నడవాలన్నా లేదు, దీంట్లోకి బండి మీద వేసుకెళ్తుంటే అసలు ఇంతెంత గోతులు ఉంటున్నాయి, అసలు దాంట్లో ఎక్కడ దిగుద్దో ఎక్కడ పడుద్దో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం బేసిక్గా. మీరు ఒకసారి మోటార్ రోడ్డు ఉంటుంది చూడండి, మోటార్ వెళ్ళే రోడ్డు చూడండి. మీరు జీవితంలో ఇంకెక్కడ ఎప్పుడు అలాంటి రోడ్డు చూసి ఉండరు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో 40 ఏళ్ల క్రితం ఉండే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఇంకా మనం బతుకుతున్నాం మేము ఇక్కడ. సో ఇవన్నీ అయితే బాగు చేసుకుని వస్తాను. అలాగే ప్రజల్లో ఉద్యోగాలు చేయాలి, ఉద్యోగం చేయొచ్చు అనే ఆలోచన పూర్తిగా తగ్గిపోతూ ఉంది ప్రధానంగా గుడివాడలో. అలాంటిది మళ్ళీ కొద్దిగా మూమెంట్ అయితే తీసుకొచ్చానని అనుకుంటున్నాను. ఇప్పటికే నేను ఆల్మోస్ట్ 2000 ఉద్యోగాలు దక్కిపించాను. నేను జాబ్ మేళాస్ రకరకాలుగా కండక్ట్ చేస్తా. సో ఇప్పుడు ఫస్ట్లో చేసినప్పుడైతే కనుక వస్తానికి వచ్చారు, చాలామంది సెలెక్ట్ అయ్యారు, జాయిన్ అవ్వాలంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళి చేయాలన్నట్టు చూస్తున్నాను. మరి ఇక్కడేం బేసిక్గా చేయటానికి ఏం లేదు. సో అరే బాబు మీకు ఇప్పుడప్పుడే ఇక్కడ డెవలప్మెంట్ ఏముండదు రబ్బా, వచ్చే సంవత్సరం పార్టీ వచ్చినాక విల్ ట్రై టు బ్రింగ్ లాట్ ఆఫ్ జాబ్స్ సాధ్యమైన తీసుకొస్తాను నేను. జాబ్స్ మీద మెయిన్గా ఫోకస్ పెడదాం మనం. అప్పటిదాకా అయితే బయటకు వెళ్ళి చేయాలని చెప్పి ఒప్పించి చేపిస్తాం అవుతుంది. అది అప్పటి నుంచి జనాలు కొంచెం నిదానంగా రోజు ఎడ్యుకేషన్ అయితే జరుగుతూ ఉంటారు. కనీసం రోజు ఎంత లేదన్నా కానీ
ఆరేడు మంది వచ్చి జాబ్లు అండి నేను వస్తుంది మొదలెట్టారు నా దగ్గరికి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత కానీ వాళ్ళందరికీ అంటే జాబ్స్ ఎలా అకామిడేట్ చేస్తారు మీరు? వేరు వేరు చోట్ల నుంచి నేను జాబ్ మేళాస్ ప్రతి వారం నిర్వహిస్తున్నానండి, నిర్వహిస్తున్నాను ప్రతి. అంటే మీరు ఏదైనా కంపెనీస్ తో టైప్ అవుతారా లేకపోతే ఓన్లీ జస్ట్ అవేర్నెస్ ఏనా మీరు? అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ప్రతి కంపెనీకి ఉందండి, మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ పీపుల్ని వాళ్ళే ట్రైనింగ్ చేసి వాళ్ళే ట్రైనింగ్ చేసుకుంటున్నారు, తీసుకెళ్లి జాబ్స్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అదే. సో ఓన్లీ గుడివాడ నియోజకవర్గంలోనే మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారా మొత్తం? నా శక్తి మేరకు గుడివాడ ప్రస్తుతానికి ఫోకస్ చేస్తున్నానండి. మిగతా అంతా చేయాలంటే ఆయన పెద్ద చేయాల్సిందే కదా. ఆయన వస్తేనే మళ్ళీ వస్తాయి జాబ్స్. మీకు మీకు ఎప్పుడు ఎలా పెట్టారో కానీ బాబు రావాలి, జాబ్ రావాలి అనేది 100% అది బేసిక్. ఆయన ఉంటేనే వస్తుంది, ఆయన లేకపోతే జాబ్లు అనేది అసలు ఆలోచన కూడా ఎవరికి ఉండదు. కృష్ణా జిల్లా టీడీపీలో ఉన్న సీనియర్లు కొత్త వాళ్ళని రానివ్వరని, తమ ఆధిపత్యం చూపించుకోవడానికే ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారని, అలాగే ప్రస్తుతం మీరు కూడా ఒంటరి పోరాటం చేస్తున్నారనేది సత్యం. ఏంటి మీ సమాధానం? ఏంటి మీరేమైనా ఫేస్ చేశారా? నిష్ణాటు అండి. నేను వచ్చిన రాగానే, నేను వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా నాయకులు అందరూ చాలా వరకు మొత్తం అందరూ రెండు చేతులు చాచి ఆహ్వానించారు. నేను చేసే కార్యక్రమాలన్నీ బాగా నచ్చినాయి అందరికి. ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ సపోర్ట్ ఉంది. కానీ మీ నియోజకవర్గంలో రావిగారి పనులు రావిగారు చేసుకుంటుంటారు, మీ పనులు మీరు చేసుకుంటుంటారు. మీరిద్దరు కలిసి పనిచేయరు కదా? కలిసి పనిచేయపోవటం అనేది లేదని మీరు చూస్తానే ఉన్నారు. ప్రతి మేము చాలా సార్లు కలిసే చేసాం, కలిసి కూర్చున్నాము చాలా చోట్ల దీంట్లో చేసాం. కానీ ఆయన చేసే కార్యక్రమాలు ఆయనకు ఉండి, ఇప్పుడు ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉండవు కదండి. ఏ ఇద్దరు ఆలోచనలు ఆయనైనా అదే చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్నారు, నేనైనా ఆయన కోసం పనిచేస్తున్నాను. ఇద్దరం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం. మా ఇద్దరి మధ్య సో మంచి కోఆర్డినేషన్ ఉందని చెప్తున్నారు మీరు ఫైనల్ గా? మంచి కోఆర్డినేషన్ అనేది నేను కరెక్ట్ గా అంటలేదండి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్. బట్ మా ఇద్దరి మధ్య ఒక దాంట్లో అయితే కోఆర్డినేషన్ ఉందండి. వీ డోంట్ వాంట్ అంటే మా ఇద్దరం పార్టీని డిస్టర్బ్ చేయకూడదు అనే అభిప్రాయంలోనే వెళ్తున్నాను నేను. సో మీరు ఇటు టీడీపీలోనే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ మీ ఉమ్మడి శత్రువుని రాజకీయాల్లో ఎదుర్కోగలను అనుకుంటున్నారా? అంటే టీడీపీలో సవాళ్ళు లేవండి, సవాళ్ళు కాదు. మా నేను ఎట్టి పరిస్థితుల్లో నా ఫోకస్ అంతా ఉమ్మడి శత్రువు మీదే ఉంటుంది. నాకు వేరే ఫోకస్ ఏం లేదు. ఎలాంటి కాంట్రవర్సీల్లోకి నేను 100% వెళ్ళను. నా ఫోకస్ అంతా ముందు ఉన్న వ్యక్తిని దింపటమే. అదే ప్రజల ఆకాంక్ష, అట్ ది సేమ్ టైం తెలుగు సమాజం మొత్తం ఎదురు చూస్తుంది దీనికోసం, ఆ రోజు కోసం. అది త్వరలోనే వచ్చిందండి. మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా? టికెట్ కన్ఫర్మ్ అయిందా అనే క్వశ్చన్ మీకు సత్య త్వరలోనే చాలా తొందరలోనే తెలిసిపోతుందండి. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు నేను కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా తొందరలోనే మనకు ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. మరోవైపు మీ వైఫ్ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడకి పామర్ టికెట్ ఇస్తారని కూడా ఒక టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అంటే ఇంతకీ గుడివాడ పామర్రా, ఎక్కడి నుంచి పోటీ, మీ వైఫ్కా మీకా, రకరకాల క్వశ్చన్స్ సోషల్ మీడియాలో రైజ్ అవుతున్నాయి. మా వైఫ్ పొలిటికల్ పర్సన్ కాదండి, తను పూర్తిగా గాడ్ ఉమెన్, దేవుడి కోసమే తను పనిచేస్తుంది పూర్తిగా. తను అక్కడ 12 ఏళ్ల పాటు పెద్ద పాస్టర్ దగ్గర పనిచేస్తుంది, యుఎస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా తను తొందరగా స్పందించి తను చేయగలిగిన సహాయం ఫస్ట్ నుంచి చేస్తూ ఉంది. క్యాన్సర్ ఫౌండేషన్కి చాలా పెద్ద డొనేషన్స్ చేసి ఇచ్చింది. తను క్యాన్సర్ ఫౌండేషన్ యుఎస్లో తను వన్ ఆఫ్ ది టాప్ డోనర్స్ ఇన్ అట్లాంటా ఏరియాలో. అలాగే ఇంకా డిఫరెంట్ ఫిలాంథ్రఫీ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటుంది తను. సో తనకి ఆలోచన కానీ తనకి లేదు. కానీ ఒకవేళ పార్టీ ఆ విధంగా మీ వైఫ్కి పామర్కి టికెట్ ఆఫర్ చేస్తే ఏం చేస్తారు? లేదు, అవసరం లేదు. 100% తనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమి ఉంటాయి దాంట్లో. సో ఒకవేళ పార్టీ నుంచి ఆఫర్ వస్తే అలానే చెప్తారా?
అంటే అదేనా మీ డెసిషన్? డెసిషన్ కాదండి, ఈవెన్ చంద్రబాబు గారు నో సెట్ నన్ను వేరే ఆలోచన వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ఇవన్నీ ఎవరో ఒకరు తీసుకొచ్చే ఆలోచన, ఆయన దృష్టిలో అయితే కనుక వేరే ఆలోచన ఏమాత్రం లేదు, 100% షూర్. అట్ ది సేమ్ టైము నాకు గుడివాడ తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. గుడివాడని బాగు చేసుకుంటాం ఏకైక లక్ష్యంగా వచ్చాను నేను, ఇంకా అదొక్కటే నా ఉద్దేశం. ఒకప్పుడు కొడాలి నాని టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేసిన మీరు ఇప్పుడు మీకు కొడాలి నాని రాజకీయ ప్రత్యర్థి అవడం ఎలా ఉంది, ఎలా ఎదుర్కోబోతున్నారు? కొడాలి నాని ప్రత్యర్థి ఎవరా అనేది చూడలేదండి. నేను గుడివాడని మళ్ళీ బాగుపడాలనే ఉద్దేశం, అదే నా మెయిన్ ప్లాన్, ఇంకంతమించి ఏం లేదు. గుడివాడ మీరు చూస్తారు డిఫరెన్స్. నేను పొద్దాక ఇదే చెప్తున్నానని మీరు అనుకోకపోయినా కానీ విల్ సీ ద డిఫరెన్స్ అనుకున్నా కానీ. కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిపోయిన తరువాత గుడివాడలో టీడీపీ గెలవలేదు, ఎందుకని? దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. దేంట్లో చూసుకుంటే దాన్ని అంత విశ్లేషణ అంత రౌండ్ కాదు కానీ బేసిక్గా అది పెద్దానికి బాగానే తెలుసు ఎందుకు గెలవలేదు ఏంటి అనేది. సో అదేదో పాత జరిగిపోయిందని ఆయన చూసుకుంటూ ఉంటారు రకరకాల ఇష్యూస్లో. అంటే వాటి గురించి కామెంట్ చేయాల్సిన కామెంట్ కాదు, అంత పెద్దని కాదనుకుంటున్నాను ప్రస్తుతానికి. జరిగిపోయిన దాని గురించి ఇవాళ ఏం జరుగుతుంది అనేది అయితే నాకు తెలుసు, గుర్తుపట్టున్నాయి దీంట్లో ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అనేది. ఇవాళ చూసుకుంటే 20 ఏళ్ళ నుంచి ఏమాత్రం పనిచేయన ఏకైక వ్యక్తి అంటే ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు ఎంతో కొంతనే చేసుకుని ఉంటారు నియోజకవర్గానికి. ఆయనకి ఇంకోటి ఏంటంటే 1500 కోట్లు ఇచ్చారంట మనకి, మన గుడివాడ నియోజకవర్గానికి ఆయనే చెప్పాడు 1500 కోట్లు ఇచ్చారంట. ఆయన ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నా. ఒక సిమెంట్ రోడ్డు లేదంటే ఒక ఏదో ఏదైనా ఒకటన్నా కనపడదేమో ట్రై చేస్తున్నాను. దాని నుంచి ఎప్పుడు ఏది కనపడలే. ప్రస్తుతం గుడివాడలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? గుడివాడలో టీడీపీ పరిస్థితి అంటే నా టీడీపీ పరిస్థితి కంటే నేను ప్రధానంగా నేను చూస్తుంది ఏమీ చేయని ఒక వ్యక్తిని ముందు పెట్టుకుని ఏదో ఒకటి చేస్తున్నా మేము ముందుంటే ఆటోమేటిక్గా మీకు దాన్ని బట్టే తెలిసిపోతుంది. మీరు బయటకు వెళ్ళి ఎవరిని మాట్లాడినా కానీ చాలా తొందరలో ఎప్పుడు ఎలక్షన్ జరిగితే అప్పుడు మీకు రిజల్ట్ బ్రహ్మాండంగా ఉండబోతుంది తెలుగుదేశానికి. అంటే వెరీ సింపుల్ బేసిక్, జనాలు ప్రతి ఒక్కరు క్వశ్చన్ అదే ఏం చేశారు అనేది. ఇంకా ఏదో హడావడి హంగామాలు నడిచే రోజులు లేవు, ఇంకా అయిపోయింది. ఎంతకాలం చూస్తారు ఎవరైనా కానీ 20 ఏళ్ళ నుంచి భరించి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అదైతే చాలా స్పష్టంగా ఎవరు దాచుకోవట్లేదు, క్లియర్గా చెప్పేస్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు ఇంకా మా వల్ల కాదు అనేది. ఇక్కడ పరిస్థితులు చూశాక మీకు ఎందుకు వచ్చానరా బాబు రాజకీయాల్లోకి అని ఎప్పుడైనా అనిపించిందా ఇప్పటి వరకు? లేదండి, ఎప్పుడు నేను ఒకసారి దిగిన తర్వాత ఏ పని చేసే పని ఎంజాయ్ చేస్తాను నాకు అలవాటు ఫస్ట్ నుంచి. అంటే ఎంజాయ్ చేసి ఎక్కువ మంది చెప్తారు కదా ఎంజాయ్ చేసే పని, నీకు ఏది ఎంజాయ్ చేస్తే ఆ పని చేయమని. నేను అలా కాకుండా నేను చేసే పని ఎంజాయ్ చేయటం అలవాటు మొదటి నుంచి. అంత గడ్డుగాను పరిస్థితులు ఇలాగూ ఎక్కడా లేవండి దీంట్లో, అంత టఫ్గా ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రజలు నిజంగానే చూస్తున్నారు నేనంటే ఇష్టం కనపరుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆప్యాయత కానీ అది కానీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చూడగానే వాళ్ళ కళ్ళల్ని నన్ను చూడగానే నాకు కనపడే ఆనందం కానీ ఇది కానీ ఓకే వాళ్ళు నా దగ్గరికి వచ్చే విధానం కానీ చాలా బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి అనేది నేను ఆలోచిస్తున్నాను, అదొక్కటే వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఈ హెల్త్ క్యాంపులే కానీ జాబ్ మేళాలే కానీ రైతుల ప్రోగ్రామ్సే కానీ అన్ని జనాలందరికీ నచ్చుతా ఉన్నాయి. మెయిన్గా అన్నా క్యాంటీన్ ఒకటి బాగా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. అవును, అన్నా క్యాంటీన్ మీరు చంద్రబాబు గారు చెబితే స్టార్ట్ చేశారా లేకపోతే మీ అంతటా మీరు స్టార్ట్ చేశారా? నేనే చెప్పాను చంద్రబాబు గారికి, సరే ఇది స్టార్ట్ చేస్తాను, ఇక్కడ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయబోతున్నానండి దీంట్లో అని చెప్తే ఫెల్ట్ హ్యాపీ. జనవరి 18 స్టార్ట్ చేస్తామండి. మీరు అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే రా వెంకటేశ్వర గారు ఓపెన్ చేస్తారు. అవును, కేసినేని చిన్ని గారితో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టుంది, ఓన్లీ అది వ్యాపారాలకైనా లేక ఇద్దరు కలిసి రాజకీయం కూడా చేస్తారు? అంటే ఎప్పుడైనా నేను వ్యాపారం చేసినప్పుడైనా ఏదైనా కానీ
నా ఒక ఫ్యామిలీలానే ఫీల్ అవుతానండి. బేసిక్గా బిజినెస్ ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేసాం, కానీ అంటే రీసెంట్ ఇన్ ద సెన్స్ 2016లో ఇద్దరం పార్ట్నర్స్ అయ్యాం యుఎస్లో, అలాగే అక్కడి నుంచి ఇక్కడ కూడా మేము ఇద్దరం పార్ట్నర్స్, ఇద్దరం ఈక్వల్ పార్ట్నర్స్ అన్నిట్లో. సో అంతా మేము కలిసి చేసుకుంటాం అలవాటు అయింది. అండ్ మాదంతా ఒక ఫ్యామిలీ కింద ఫీల్ అవుతుంది, నో డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన అన్న అని పిలుస్తాను, ఆయన ఆయన అంతే ఆప్యాయంగా ఉంటారు. మాకు ఇంట్లో కానీ ఇది కానీ అందరం బాగుంటాం. అవును, మీరు లోకేష్ టీంలో సభ్యుడని వార్తలు వస్తూ ఉంటాయి ఎప్పుడు, అంటే మీకు యువకళ్ళంలో ఏమైనా సపరేట్గా ఏమన్నా పొజిషన్ ఉందా, దానిలో మీకేమన్నా స్పెషల్ పార్ట్ ఉందా, మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తారా? నేను అడ్మైనర్ ఆఫ్ లోకేష్ గారు. ఆయన ఫస్ట్ నుంచి నా ముందు కూర్చుని విజన్ అనే వ్యక్తులు ఉన్నారు కదండి, మనం వాళ్ళు చెప్పింది తర్వాత మనం ఏం చేద్దాం అనుకునేది అంత ఫ్రాంక్లీ సేయింగ్ ఆయన ఆయన అంటే బాగా ఇష్టం మాకు. కాకపోతే చంద్రబాబు గారు మై బిగ్గెస్ట్ హీరో. ఆయన ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేది నా భావం బేసిక్గా పూర్తిగా. చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎక్కువ మంది ఏంటో మేమే చదువుకున్న అందరూ అనుకుంటారు కదా, మేమే చదువుకున్నా మేమే జాబులు చేస్తాం మధ్యలో ఆయన ఏం చేశారని ఉద్దేశం. అలాంటి వాతావరణం క్రియేట్ చేశాడనేది ఎవరికి అర్థం కావట్లేదు బేసిక్గా. ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ పాపులేషన్లో సాఫ్ట్వేర్ 100 మంది ఉంటే చేసేవాళ్ళు, దాంట్లో 35 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎందుకయింది మీరు ఒకసారి ఆలోచించండి, వేరే స్టేట్లు ఏమీ కాలేదే. బెంగళూరు అప్పటికి పెద్ద సిటీ కదా, అప్పటికి సాఫ్ట్వేర్లు చాలా పెద్దది కదా. కన్నడగా అంతమంది ఎందుకు లేరు? ఈయన క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ అది, అది అది అలాంటి అది విజన్ అంటే బేసిక్గా. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మన భారతదేశం ఆటోమేటిక్గా ఎదుగుతుంది. ఆంధ్ర 2 రాష్ట్రాల ప్రజలు ఆయన విజన్లోనే మనం పైకి వచ్చామనేది గమనించుకోవాలి. అది ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తీసుకున్నా కానీ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఆలోచిస్తే కానీ తెలిసిపోతుంది. అది విజన్ పూర్తిగా రాసిన వ్యక్తి ఆయన. అలాగే ఇప్పుడు 2047 గురించి మాట్లాడుతున్నారు ఆయన. 2047లో భారతదేశం పూర్తిగా ఎలా ఉండబోతుంది, అలాగే 2047లో కొత్త జాబ్స్ ఏమి రాబోతున్నాయి, ఆ జాబ్స్ రావాలంటే ఆ జాబ్స్ మనం అందిపుచ్చుకోవాలంటే ఇప్పుడు మనం ఎలాంటి సబ్జెక్టులు చదువుకోవాలనే దాకా రాస్తున్నారు ఆయన. ఇంకా దేర్ ఇస్ నోబడి ఎల్స్. అసలు ఒక రాజకీయవేత్తల్లో ప్రపంచమే చూడదేమో అలాంటి వ్యక్తిని. మరొకటి మేజర్గా గుడివాడలో చూస్తే మెయిన్ రెవెన్యూ జనరేషన్ వచ్చేసి ఆక్వా రంగం నుంచి, మనందరికీ తెలిసిందే అది. గుడివాడ చుట్టుపక్కల అన్నీ కూడా రొయ్యలు చేపల చెరువులే. కానీ వాళ్ళ కరెంటు బిల్లుల విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది రైతులకేమో రిబేట్ అందుతోంది, మెజారిటీ ఆఫ్ ద రైతులకేమో ఆ కరెంటు బిల్లులో రిబేట్ ఇవ్వట్లేదు. ఎందుకని, ఏంటి ఈ డిస్క్రిమినేషన్, ఎందుకు? ఈ వివక్ష అనేది పూర్తిగా ఫస్ట్ నుంచి జరుగుతూ ఉందండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందంటే వైసీపీ సపోర్టర్స్ మాత్రమే ప్రజలు అనే ఉద్దేశంతో ఉంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనే దానికంటే ఇప్పుడు అవగాహన లేని వ్యక్తులు పాలిస్తేలాగా ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు అందరూ ఉంటారనే మ్యాటర్ వాళ్ళు మర్చిపోయారు పూర్తిగా. మాకు ఓటేసేవాళ్ళ లేదా మాతో సరిగ్గా ఉన్నారా, మాకు డబ్బులు ఇస్తున్నారా లేదా ఇట్లాంటి వరకే చూసుకుంటా ఉన్నారు. సో అది చాలా దారుణమైన పరిస్థితి. మన చంద్రబాబు గారు ఈ ఆక్వా రంగానికి అనౌన్స్ చేశారు, ఆల్మోస్ట్ ఆక్సిజన్ మీద ఉన్న దానికి మళ్ళీ మేము ప్రాణం పోస్తాము దీంట్లో. అంటే రిబేట్ అనేది ప్రతి ఒక్కరికి అందేటుగా చేస్తాం, రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం అనేది ఆయన అనౌన్స్ చేశారు. అది పరిపాలించే వ్యక్తులు విజ్ఞత ఎలా ఉండాలంటే అందరూ ప్రజలు అనేదాన్ని మినిమం గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికే ఉందండి. ఇది 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 చేయాలంటే రియల్గా విజన్ ఉన్న నాయకులు మాత్రమే చేయగలరు ఏదైనా కానీ. ఇలాంటి అంటే ఎప్పటికైనా కానీ దోసేసుకుందాం దాచేసుకుందాం అనుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా ఇలాంటివి చేయలేరు. అలాగే అందాక ఎందుకండి ఇప్పుడు ప్యాడీ మీద కూడా 700-800 మధ్యలో ఏదో ఒకటి చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కట్ చేసి 700-800 మధ్య వస్తున్నాయి వాళ్ళకి మొత్తం. ఎంత దారుణం అంటే వాళ్ళు నిన్న మొన్న వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు బేసిక్గా. చిన్న పాయ వచ్చిందంటారు ఏదో ఒకటి, 1-2 ఉన్నప్పుడు మనకు గుర్తుంటే 2004లో చంద్రబాబు గారు తుఫాన్ వచ్చినప్పుడు
కొన్నారో మొత్తం ఎవ్రీ సింగిల్ మొలకలు వచ్చేసినవి కూడా తీసేసుకుని వచ్చారు. వాళ్ళే చెప్తున్నారు మొత్తం అంతా మొలకలు వచ్చినవి కూడా పూర్తిగా బాతులు తిన్న ఇవి కూడా కొనేశారు చంద్రబాబు గారు. ఆయన రేంజ్ వేరు, వీళ్ళది వేరు. అసలు మిగతా వాళ్ళు ఎవరో పనిచేయరు. అడ్మినిస్ట్రేషన్ జీరో. అసలు ఏ మంత్రి ఎక్కడున్నారనేది తెలుసా? ఎవరన్నా తెలుసా? ఏమి తెలియకుండా గవర్నమెంట్ అయితే కనుక చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇంకా ప్రజలైతే సహించే పరిస్థితిలో లేరు నాకు తెలుస్తుంది. ఇప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు ప్రస్తుతం అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం రాము గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.